మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి 138వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను వారు కొనియాడారు. కేవలం కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోనే భారతదేశం అన్ని విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని, ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు కేవలం కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోనే భారతదేశంలో జరిగాయని అన్నారు. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎదురు చూస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, ఎంపీపీ అన్నం మంగ చిన్నన్న, పట్టణాధ్యక్షుడు ఆరిఫ్, కౌన్సిలర్లు చెల్ల నాగభూషణం, రామ్దేని వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంకతి శ్రీనివాస్, మూల కిషన్ గౌడ్, హాజీ అమీర్, షేక్ షఫియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఏం చెప్తావు? శక్తి చెప్తావు కానీ రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద పడుకు బలహీన వర్గాలకు అండ అయినటువంటి జెండా. మరి జెండాను 10 కాలాల పాటు కాపాడుకుంటేనే మరి పడుగు బలహీన వర్గాలటువంటి బతుకులు బాగుంటాయి. మరి జెండా ఎందరికి అండా కాబట్టి ఈ జెండాను రాబోయే రోజుల్లో రెపరెపలాడించి కాంగ్రెస్ పార్టీని మరి అధికారంలోకి తేవడానికి కార్యకర్తలంతా కృషి చేయాలని మరి రేవంత్ రెడ్డిని మరి ఇక్కడ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ గారిని ఎమ్మెల్యేగా అక్కడ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసే విధంగా కార్యకర్తలంతా రాబోయే రోజుల్లో కృషి చేయాలని, ఈ సందర్భంగా మరి దేశానికి అంకితమైనటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం, మొన్ననే మరి 3500 కిలోమీటర్లు నడిచి మరి పాదయాత్ర చేసి భారత్ జోడో యాత్ర నిర్వహించినటువంటి యువ నాయకుడిని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మనమైంది. వారి కుటుంబం, వారి నానమ్మ, వారి నాన్న మరి దేశ రాజకీయాల్లో బలిపశువులు అయ్యారు, బలిదానం అయ్యారు. మరి అటువంటి కుటుంబానికి అండగా ఉండి రాబోయే రోజుల్లో ఈ పెట్టుబడిదారు పార్టీలను మరి ఇక్కడ మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు, పట్టణంలోని కౌన్సిలర్ మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఈ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇళ్లవేళలా మనందరి తోడుగా చేస్తున్న సేవల్ని, ఇంతకుముందు గడిచినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ మున్ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండే విధంగా పేదల ప్రజల కోసం స్థాపించబడ్డ పార్టీ. ఈ పార్టీ స్థాపించే విషయంలో, అప్పటి భారత స్వాతంత్రం తీసుకువచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుండి పేద ప్రజల కోసం, పడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజానీకానికి అన్ని రకాల సేవలు అందించడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడ్డది. కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత పెద్దలు, మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రచించిన తర్వాత మన హక్కులను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి ఒక్క మతాలకి, కులాలకి అతీతంగా ప్రతి ఒక్క వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మనము ప్రతి ఒక్కరం కార్యకర్తగా పనిచేస్తున్నాం కాబట్టి సంతోషంగా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఇళ్లవేళలా ఉండాలని కోరుకుంటూ మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా వాళ్ళ ఇంట కుక్క కూడా చావలేదు. మరి తెలంగాణ ఇచ్చిన ఘనత, రెండు జాగల ఈ రెండు రాష్ట్రాల కూడా ప్రభుత్వం కోల్పోతానని తెలిసి కూడా మరి సోనియా గాంధీ గారు వారి పుట్టినరోజుకు కానుకగా మరి తెలంగాణ ప్రజలకు ఒక కానుక ఇవ్వడం జరిగింది. ప్రత్యేక రాష్ట్రం, మరి ఆ రాష్ట్రంలో ఈరోజు చూస్తూ ఉంటే
17,000 మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి 4,00,000 కోట్ల అప్పుల ఊబిలో నెట్టేసిన ఘనత ఈ ప్రభుత్వానికి. ప్రజలు గమనించాలి, నిత్యావసర ధరలు ఆకాశం అంటుతున్నాయి, బీదోడు బతికే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రజలు మంచాల కాన్సెంట్రి కాంగ్రెస్ గెలిపించి రెండు గెలిపించి మరి అక్కడ అధ్యక్ష రెడ్డిని సీఎం చేయాలని మేమందరము ప్రజలకు పిలుపునిస్తూ ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ 138 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి మా అధిష్టానం ఏసీసీ పిలుపు మేరకు మరి పీసీసీ పిలుపు మేరకు మరి మా మంచాల్ జిల్లా అధ్యక్షురాలు డీసీసీ అధ్యక్షురాలు రేఖ ప్రేమసాగరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ లక్ష్మీపేట్ పట్టణం మరియు మండలం కలిసి ఆవిర్భావ దినోత్సవ